గడప గడపకు మీ దగ్గరకు వస్తామంటారు, ఏమి చేశారని వస్తారు అడుగుతున్నా. వచ్చినప్పుడు ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? మిరప పంట వేసిన రైతుల పరిస్థితి, తాలూకా వచ్చి అన్ని ధరలు పెరిగిపోయి ఒక పక్క పచ్చికరు వచ్చి ఇంకో పక్క అప్పులు చేసి పెట్టుబడులు పెడితే వ్యక్తి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మరి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఏ ఒక్క రైతులున్నా కానీ ఏ ఒక్కరున్నా కానీ నష్టపోయిన వ్యక్తిని ఎప్పుడైనా వచ్చి పలకరించారా? పలకరించిన పాపాల పోయినారా? ఏ ఒక్కరికైనా సాయం చేశారా? పేరుకు మాత్రం గుడేకల్లు పేరు పెట్టుకుంటారు, ఓట్లు మాత్రం మీరు దండుకుంటారు, కానీ కనీసం ఈరోజు పదవులు తెచ్చుకొని మీ పేర్ల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏ ఒక్కరికైనా సాయం చేసిన పాపాన పోయినారా? ఎందుకు ఈ గుడేకలకు పట్టిన కర్మ కాదా అడుగుతున్నా. ఇక్కడ మరుగుదొడ్లు లేవు, మరుగుదొడ్లు లేవు, మరుగుదొడ్లు లేవంటే నేను ఓడిపోయే సమయానికి దాదాపుగా 1000 మరుగుదొడ్లు శాంక్షన్ చేసి పెట్టిపోయినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు వరకు ఎక్కడైనా ఒక్క మరుగుదొడ్డైనా కట్టారా గుడేకలు అని అడుగుతున్నా. వచ్చి మరుగు దొడ్డి కూడా కట్టలేనటువంటి వీళ్ళు ఈ రోజు మన నాయకులను చెప్పుకోవడానికి మన కర్మ కాదా అడుగుతున్నా ఈ గుడేకలలో. మరి ఒక ఆటో వచ్చి నిలబడుతుంది, ఆ ఆటోలో మా జగనన్న బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మలో నేను చూసి టీవీలో, చాలా మంది టీవీ చూసింటారు మీరు రైతులందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నేనున్నానని చెప్పి నాలాగే మైకు కొట్టాడు. ఇట్లా రాగానే అబ్బా 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 మైకు కొట్టంగానే ఏమో అనుకుంటుంది మనం. మైకు కొట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను బటన్ నొక్కాను. ఆ బటన్ నొక్కితే మన రైతుల ఇంట్లో ప్రతి ఇంట్లో 100000 రూపాయలు 50000 డబ్బులు పడ్డాయంట. ఈ రోజు పరిస్థితి ఏమిరా అంటే రైతులు నరక యాతన పడుతుంటే, పంట చేతికి రాకపోతుంటే ఈ మన కర్మ కాదా నడుపుతున్న ఈరోజు నడిపోతున్న గుడేకలలో నిలబడి నేను పుట్ట మీతో పాటు నచ్చకుండా మీద కూర్చొని ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరినీ మాట్లాడతాం. అదే రకంగా సెల్ ఫోన్ ఒక్కొక్కరి దగ్గర ఉంటే ఆ సెల్ ఫోన్ తోటి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మిస్డ్ కాల్ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పించి ఏ సమస్యలు ఉన్నాయి మీకు అని చెప్పి ఇంటింటికి వచ్చి మీ దగ్గర ఈ వివరాలు తీసుకొని పోతాం. నేను లాగా ఇన్ని ఇబ్బందులు ప్రజలు పడతామంటే సంతోషంగా ఉన్నారని చెప్తాడు. ఇంకో పక్కన ఎమ్మెల్యే చూస్తే ఈ ఊరికి రాడు కానీ బ్రహ్మాండంగా ఉన్నారు, ప్రజలందరూ సంతోషంగా చెప్తున్నారు. వీళ్ళ కళ్ళు తెరవాలని చెప్పి ఈరోజు ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకుని మీ దగ్గరకు వస్తాం.